ఎరరే ఆ నాన్నగారు అలా ఇంట్లో ఖాళీ కూర్చోపోతే వెళ్ళామని పని చేసుకోవచ్చు కదా. వ్యాసవ సెలవుల్లో నాకేం పనులు ఉంటాయి చెప్పండి నాన్నగారు. ఓహో ఆ రూట్లో వచ్చావా, సరే నేను నీకు పని చెప్తాను, వెళ్చేయి. ఆ పుల్లారావు మనకు డబ్బులు ఇవ్వాలి, వెళ్ళాడు దగ్గర పట్రా. సరే ఎల్లు పుల్లారావు గారు. పుల్లారావు వరత్తనుండరా బాబా, నీకు దూలేరా. ఏంటి సుబ్బారావు గారు, మీ వాడు డబ్బులు ఎవడదా బుర్ర బొక్కేటి నేనండి. ఎరరే నీకు చెప్పిన పనేటి, నువ్వు చేసిన పనేటి, పుల్లారావు రాయితో కొడతావా? నాన్నగారు నేను కావాలని కొట్టలేదు, నేను రాయి సిరితే ఆడే అడ్డంగా వచ్చినాడు. మరి డబ్బులు ఇవ్వకపోతే కొట్టక ముద్దెట్టుకుంటారా? ఇదిగో మీ డబ్బులు, ఇంక జీవితంలో అప్పు తీసుకుంటా అడగండి. ఏరరే ఈసారి నీ రాసిఫలాలు బాగున్నాయిరా, ఆదాయం అయితే ఏకంగా 12 ఉంది. అవునా నాన్నగారు? అయితే ఈ సంవత్సరం అంతా బాగుంటుందన్నమాట. నీ మీద ఎంత పెట్టినా లాభమే. నీ మీద రూపాయి పెడితే 2 రూపాయలు అవుద్ది, 2 రూపాయలు పెడితే 4 రూపాయలు అవుద్ది. ఓహో అయ్య బాబాయ్. A few moments later. హలో సార్, మీ అబ్బాయి ఇంకా కాలేజ్ ఫీజు కట్టలేదు? అయ్యో లేదు సార్, నేను మొన్నే మా ఊరితో ఫీజు పంపించాను. లేదు కట్టలేదు. కట్టలేదా? అంటే మేము అబద్ధాలు ఆడుతున్నావా? నేను కనుక్కుంటాను సార్, నేను కనుక్కుంటాను. సరే కనుక్కోండి. ఏంటి రే నాన్నగారు, మొన్న కాలేజ్ ఫీజు కట్టమని డబ్బులు ఇచ్చాను, ఏం చేసావురా? అంటే మీరే కదా నాన్నగారు డబ్బులు ఎక్కడన్నా పెడితే రెట్టింపు అవుతాయి అన్నారు, అందుకే బెట్టింగ్ వేసాను, మొత్తం పోయే. మీరన్నట్టు ఏం అవ్వలేదు, మీరన్నీ ఇలాగే అబద్ధాలు ఆడుతున్నారు. ఎలాండి అబ్బా, ఈడు ఎదవని తెలుసుకోడు, ఈ మ్యాటర్ ఈడితోనే చెప్పాలా? చెయ్యి. ఏ రేట్ చేస్తున్నావురా, సినిమాకి వెళ్దాం పదా. సినిమాకా? నేను రానురా బాబు, మొన్న మా నాన్న దొరికిపోతే శుభ్రం సిదగొడిశాడు. మీ నాన్న ఫోన్ అవ్వా, నేను మాట్లాడతాను. నాన్నగారు ఏట్రా, మా ఫ్రెండ్ మీతో మాట్లాడతాడంట. ఆయాదో ఒక నాతో ఏం పని? సరే అంకుల్ గారు నమస్కారం అండి, ఎలా ఉన్నారు? ఎండలు కదా కొంచెం వేడిగానే ఉన్నాం. నేను ఎంసెట్ కోచింగ్కి వెళ్దాం అనుకుంటున్నానండి, మీ ఊరిని పంపిస్తారా? ఏటి మైక్ సెట్టా? నీకెందుకురా, పంపించమన్నోడు పంపించు. ఏటి బాబు అంటున్నావు? ఏటి లేదండి, ఇది చేస్తే జాబులు వేగ వస్తాయి. సరే సరే పంపుతానులే. నాన్నగారు మీరు నన్ను ఏవైందిరా, డబ్బులు ఏమన్నా కావాలా? 200 ఇవ్వండి. 200? దేనికిరా? 150 రూపాయలు ఏమో సినిమాకి. సినిమాకా? 20 రూపాయలు ఏమో ఛార్జీలు, 30 రూపాయలు కూల్ డ్రింక్. ఓహో మరి మీరు దేని గురించి అనుకుంటారు? ఆడు నువ్వు కలిసి నన్ను నిరపాపం చేద్దాం అనుకున్నారా? నాన్నగారు అంటే నిన్ను అన్ని కలిపి. నాన్నగారు హ్యాపీ బర్త్డే. ఏట్రా సైదుడుతున్నా? ఇప్పుడే బాత్రూమ్కి వెళ్ళి వచ్చాను. అంటే చాక్లెట్లు కూడా ఇద్దాం అనుకున్నాను గారు, డబ్బులు లేవు. ఎవడకు ఉపయోగం రా, వెళ్ళి ఏమైనా పనికొచ్చే పంచే. A few moments later. రే విజు, రే బయట నేను చేస్తున్నావురా? అంటే ఈరోజు మీ బర్త్డే అని కుక్కకి అన్నం పెట్టడానికి వెళ్ళాను నాన్నగారు. ఆ లెక్కనైతే నేను నీకు 19 సంవత్సరాల నుంచి ఎడతాను. నేనే టైప్ అవలా, లోపలరా. నేను నాన్నగారు అలా పొద్దుత మనం టీవీ చూడకపోతే ఫ్యూచర్ కోసం ఏమైనా ప్లాన్ చేసుకోవచ్చు కదరా. ఫ్యూచర్ కోసం ప్లాన్ చేసుకోవడం ఏంటండి? ఇప్పుడు ఇంటర్ అయిపోయిందిరా, నెక్స్ట్ బీటెక్ జాయిన్ అవుతున్నావు, అందులో ఏ కోర్స్ తీసుకోవాలి, ఏం చదవాలి, ఒక క్లారిటీ ఉండాలి కదా. ఇన్ని చెప్తున్నారు కదా, ఇంతకీ మీరేం చదివారు? నేనా? అప్పట్లోనే సివిల్ ఇంజనీరింగ్ చేశానురా. ఏంటి అప్పట్లో ఇంజనీరింగ్ అంత సింపులా? ఈజీ అంటావు ఏట్రా, చదవాలంటే బోల్డ్ అంత తెలివితేటలు ఉండాలి, బోల్డ్ అంత పట్టుదల కావాలి. మరి మీకు ఇవేవీ లేవు కదా నాన్నగారు, మీరెలా పాస్ అయిపోయారు? నా కొడక చదువుకోరా అంటే నా మీద తిరిగి పంచలేస్తావా? నిన్ను నాన్నగారు, నాన్నగారు ఏమైందిరా అలా కాలు కాలిన పిల్లలు అరుతున్నావు? నాన్నగారు పోయిన వారంలోని సెంట్ బాటిల్, ట్రిమ్మరు, స్పెట్స్ ఇవన్నీ తెచ్చాను కదా, అవన్నీ బయట తెండి. సరే తెత్తనాగు. ఇదిగోట్రా ఈయనా, ఇవన్నీ లోపల దాయమన్నావు కదరా, ఎవరు ఇవన్నీ? నాన్నగారు అంటే మా ఫ్రెండ్స్ మధ్యాహ్నం వస్తున్నాను నాన్నగారు, మళ్ళీ ఇవన్నీ చూస్తే పట్టుకుపోతారు. ఏడు మీ ఫ్రెండ్స్ అందరూ దొంగన కొడుకులా? ఇవన్నీ అలయే.
అలవరువో నువ్వేం చేసుకుంటావురా? అంటే మీరు కొనిస్తానని కొనివ్వలేదు నాన్నగారు, అందుకే వాళ్ళ ఇంటికి వెళ్ళి అవన్నీ దొబ్బుకొచ్చాను వాళ్ళకి తెలియకుండా. ఎంత చెత్తనా కొడుకు వేటరా, ఆలవరువో నువ్వేట్ చేసుకుంటావరా? అయినా ఇవి రెండు పర్లేదు, ఇదేట్ చేసుకుంటావరా? నీ అయినా ట్రిమ్మరాడు ఎక్కడ పెట్టాడు ఏటో, ఇంకెప్పుడు చేయను. ఒరే విజు. ఆ చెప్పండి నాన్నగారు. ఆ ఫోన్ ఇయ్యు. ఒరే బాబాయ్, కంగారుగా వచ్చిన ఆ ఫోన్ తీసుకుండేటి. ఏటి ఫోన్, ఏటి అర్థం కావట్లేదు. వామ్మో మొత్తం గెలికెత్తండు, ఇన్స్టాలో గుంటలు చేయడం కానీ చూసేస్తాడేమో. ఇది కాదు కావాలా? ఒకవేళ వాట్సాప్ ఓపెన్ చేసినట్టయితే చిల్లరగా గ్రూప్ మాత్రం చూడకూడదు. ఓరు బాబు, ఏ ఫోనే ఇది? రే సత్యం రాదేమిడా, ఇందులో టైం ఎక్కడ వస్తుందిరా? ఏ టైమా? నాకు ఇస్తే నేను చెప్తాను కదా నాన్నగారు. అనవసరంగా ట్యాంక్స్ నెట్టినాడు. 5:50 అయింది. 5:50 అయిపోయిందా? అమ్మో మోటార్ ఆఫ్ చేయాల. మోటార్ ఆన్ చేయడానిక ఒరే ఏడ్ చేస్తున్నావురా? ఏం చేస్తాను నాన్నగారు, ఖాళీయే. మన వాషింగ్ మిషన్ రిపేర్ అయిపోయిందిరా, నీకు తెలిసినోడు ఎవడన్నా ఉంటే ఎల్లొట్టురా. అంతే కదా, నేను చూసుకుంటున్నా, వదిలేండి నాన్నగారు, మన సర్కిల్ చాలా పెద్దది. సరే వెళ్ళు. ఇటు చేస్తుండ సెడదొప్పుతుండా. ఒరే ఏడ్ చేస్తున్నారా? వాషింగ్ మిషన్ రిపేర్ అన్నారు కదా నాన్నగారు, అందుకే ఈయన తీసుకొచ్చాను. కొంచెం చూసుకొని చేయి బాబు. చూసి చేయపోతే పడుకొని చేస్తారేటండి. అయిపోయిందండి, సుత్సాన్ అయితే కొట్టు పడేద్దాం. ఓరు బాబు కొట్టుపడి వేట్రా, అది వాషింగ్ మిషన్ అనుకున్నావా, వాష్ బేసిన్ పైప్ అనుకున్నావా? ఇంతకు నీకు రిపేర్ వచ్చా? నాకేట తెలుసండి, పెనరాదని చెప్పినా మేవుడు పట్టుకొచ్చాడు. ఓరు బాబాయ్, సిదకూడ ఎత్తడేమో, సర్కిల్ పెద్దది. అమ్మయ్యా ఏమనలేదు. రే వెళ్ళి బయటికి. ఈ ఏదో ఒక ఏ పని అప్ చెప్పినా బొక్కే. ఇదేటి ఇందులో డబ్బులు పెట్టిన కనపడలేదు, ఖచ్చితంగా ఆయాదవే తీసుంటాడు. రే విజు, రే విజు, నా జోబీలో 500 పెట్టాను, నువ్వేం తీసావా? ఏటి మీ జేబులో ఉన్న 500 పోయాయా? పోయాయి. 500 మీ జేబీలో? అవును. నిజమే? రే మర్యాద చెప్తావా, మెల్లమెత్తన్ని అలా ఊరుకున్న నాన్నగారు. మీ జేబులో చిరిగిపోయిన నోట్లు, అరిగిపోయిన కాసులు తప్ప ఏముంటాయి చెప్పండి, మళ్ళీ 500 అంటున్నారు. కాలేజ్ ఫీజు ఎవడు కట్టాడురా? మీరే నాన్నగారు. మరి నువ్వు కూర్చుని కుర్చీ ఎవరు కొన్నారా? ఇది కుర్చీ కాదు నాన్నగారు, దీన్ని సోఫా అంటారు. మళ్ళీ తిరిగి సమాధానం చెప్తాడు వీడు. ఈ అబ్బా ఏంటండి పొద్దు పొద్దున్నే మీ గోళ? జోబులో పెట్టిన 500 దొబ్బాడు, అడిగితే కాకమ్మ కబుర్లు అని చెప్తున్నాడు. బజార్కి వెళ్ళడానికి నేనే తీశాను. చెప్పాను కదా నాన్నగారు. నువ్వు తీసావా? ఒక్కలాగా అయిందానికి అయిందని నన్నే కొడతాడు. జానకి 150 రూపాయలు ఉంటే ఇవ్వు, నెట్ బ్యాలెన్స్ అయిపోయింది, వెళ్ళి వేయించుకొని రావాలా? మన అబ్బాయి పోయిన నెలలోనే వైఫై వేయించుకున్నాడు, పాస్వర్డ్ అడగండి. ఏమో అయితే ఉండి అడుగుతాను. రే విజు. చెప్పండి నాన్నగారు. రే నెట్ అయిపోయింది, ఆ వైఫై పాస్వర్డ్ చెప్పు. వైఫై పాస్వర్డా? ఫోన్ నాకేమండి, నేను కొట్టేసిస్తాను. నువ్వు కొట్టేసేవాడు మేట్రా, నేనేమన్నా 1000 ముద్ర కానీ అనుకున్నావా? చెప్పు, పర్లేదు. పాస్వర్డ్ చెప్పాలా? నీకెందుకురా పాస్వర్డ్ చెప్పరా అంటే నన్నే రాగి అంటావరా నిన్ను? నాన్నగారు అదే నీకెందుకురా? నాన్నగారు నేను పెట్టిన పాస్వర్డ్ నీకెందుకురా నొక్కండి. ఏటి పాస్వర్డ్ ఎందుకురా నెట్టావా? ఇలాంటి యదవ ఐడియాలన్నీ నీకు వస్తాయి కదరా. నేను చేసే పనులకి మా నాన్న కొట్టడానికి కరెక్ట్ సరిపోతుంది.